ఫ్రెండ్స్ రియల్మీ వాళ్ళు ఒక కొత్త 5G ఫోన్ ని లాంచ్ చేస్తూ ఉన్నారు. దాని పేరు వచ్చేసింది రియల్మీ జీటీ 5G ఫోన్ అనేసిందే. ఈ ఫోన్ ని ఫ్లిప్కార్ట్ లా 18th కి లాంచ్ చేస్తూ ఉన్నారు. ఫ్రెండ్స్ ఈ ఫోన్ లాంచ్ అయ్యే ముందర మేము ఈ ఫోన్ కి స్పెసిఫికేషన్ తెలుసుకుంటే దీన్ని పర్చేస్ చేసేదానికి మనకి చాలా ఈజీగా ఉంటుంది. మేము ఇప్పుడు ఈ ఫోన్ కి స్పెసిఫికేషన్ గురించి తెలుసుకుంటాము, రండి. ఫ్రెండ్స్ ఈ ఫోన్ కీ స్పెసిఫికేషన్ ఏమంటే దీంట్లో మేము పర్ఫార్మెన్స్, డిస్ప్లే, కెమెరా అలాగే బ్యాటరీ ఈ నాలుగు కీ ఫంక్షన్స్ గురించి కీ స్పెసిఫికేషన్ గురించి మేము ఇప్పుడు తెలుసుకుంటాం. ఫస్ట్ వన్ పర్ఫార్మెన్స్. పర్ఫార్మెన్స్లో మీకు దీంట్లో ఫ్లాగ్షిప్ కిల్లర్ ఒక చిప్సెట్ యూజ్ చేసినారు, అంటే క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 888 చిప్సెట్ దీంట్లో మీరు చూడొచ్చు. ఇది లేటెస్ట్ చిప్సెట్, అలాగే పవర్ఫుల్ చిప్సెట్. దీంతో పాటు మీకు ఆక్టోకోర్ ప్రాసెసర్ దీంట్లో ఇచ్చిన్నారు. 8GB ర్యామ్ అలాగే 128GB ఇంటర్నల్ మెమొరీ కాంబినేషన్తో ఇది వస్తుంది. దీంట్లో ఇంకొక వేరియంట్ ఉంది, దాంట్లో మీకు 256GB ఇంటర్నల్ మెమొరీ 12GB ర్యామ్తో పాటు ఇది వస్తుంది. ఇది దీని పర్ఫార్మెన్స్ గురించి అయింది. ఇంకా డిస్ప్లే గురించి చూసారంటే 6.43 సూపర్ అమోలెడ్ డిస్ప్లే మీరు దీంట్లో చూడొచ్చు. 120Hz రిఫ్రెష్ రేట్తో పాటు ఇది వస్తుంది. ఇంకా బెజల్స్లా బెజల్స్ లెస్ పంచ్ హోల్ డిస్ప్లే మీరు దీంట్లో చూడొచ్చు. ఇది డిస్ప్లే గురించి అయింది. ఇంకా దీన్ని మెయిన్ ఫంక్షన్ అయిన కెమెరా గురించి మీరు చూసారంటే కెమెరాలో మీకు ట్రిపుల్ కెమెరా సెటప్ దీంట్లో మీరు చూడొచ్చు. 64 MP మెయిన్ కెమెరా యూజ్ చేసినారు, దీన్ని వైడ్ యాంగిల్లా యూజ్ చేసినారు. 8 MP కెమెరాని వచ్చేసింది అల్ట్రా వైడ్ యూజ్ చేసినారు. ఇంకా 2 MP వచ్చేసింది మ్యాక్రో కోసం దీంట్లో యూజ్ చేసినారు. ఇది రేర్ కెమెరా గురించి అయింది. ఇంకా ఫ్రంట్ కెమెరా సెల్ఫీ కెమెరా గురించి మీరు చూసారంటే 16 MP కెమెరా ఇచ్చినారు, దీంట్లో కూడా మీకు వైడ్ యాంగిల్ ని మీరు చూడొచ్చు. ఫ్రెండ్స్ ఇంకా లాస్ట్ ఫీచర్ ఏమని మీరు చూసారంటే 4500mAh బ్యాటరీ దీంట్లో ఇచ్చినారు, అలాగే దీంట్లో 65W ఫాస్ట్ ఛార్జింగ్ కూడా మీరు దీంట్లో చూడొచ్చు. సో ఈ స్పెసిఫికేషన్ చూసినాక మీరు డిసైడ్ చేయండి మీరు ఈ ఫోన్ తీసుకోవాలా వద్దా అనేసిందే. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు అంతా యూస్ఫుల్ అయింది అని నేను అనుకుంటున్నాను. ఇలాంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్తో పాటు ఇంకొక వీడియోలో మేము కలుసుకుందాం. అంతవరకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్ ఆల్.